ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు కలవరాన్ని సృష్టిస్తున్నాయి కరోనాతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ మహమ్మారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు తాజాగా మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కరోనా బారిన పడ్డారు ప్రస్తుతం కరోనా బారి నుండి కోలుకుంటున్నారు రెండవసారి కరోనా బారిన పడ్డ మంత్రి గంగుల కమలాకర్ ఐసోలేషన్లో ఉండి కోలుకుంటున్నారు కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు అయితే తమ అభిమాన నేత కోవిడ్ బారిన పడ్డాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు మంత్రి గంగుల త్వరతగతిన కోలుకోవాలంటూ కోటి దేవుళ్లకు మొక్కుతున్నారు త్వరతగతిన కోలుకోవాలని ముడుపులు కడుతున్నారు తాజాగా కరోనా బారి నుండి తమ అభిమాన నేత త్వరితగతిన కోలుకోవాలంటూ జిల్లా సామిల్ డిపోలో అధ్యక్షులు మేచినేని అశోక్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నగరంలోని ప్రశాంత్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారిని అర్చించి కొబ్బరికాయలు కొట్టారు కమలాకర్ త్వరతగతిన కోలుకోవాలని మొక్కులు చెల్లించారు తమ అభిమాన నేత మంత్రి గంగుల కమలాకర్ రెండవసారి కరోనా బారిన పడడం దురష్టకరమన్నారు జిల్లా టింబర్ డిపోలో అధ్యక్షులు మేచినేని అశోకరావు తమ అభిమాన నేత త్వరితగతిన కోలుకొని తన ప్రజల వద్దకు రావాలంటూ స్వామివారిని వేడుకుంటున్నామన్నారు ప్రజల సేవ గురించి ఆశించేటువంటి వ్యక్తి మన గంగుల కమలాకర్ గారు వారు ఖచ్చితంగా ఈ దేవుని ఆశీర్వాదంతో తొందరగా రికవర్ అయ్యి మరి వారు మళ్ళీ మరి ప్రజాసేవలకు రావాలని చెప్పని దేవుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మా అందరి ఆశీర్వాదంతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ గత వారం నుండి కూడా ఈ ప్రసన్న టెంపుల్ లోపట వారి ఆచార్యులు గారి అర్ధరం లోపల ప్రతిరోజు కూడా మరి మంత్రి గారి యోగక్షేమాల గురించి అర్చనలు చేస్తున్నారు మరి దాని ఇవన్నీ ఫలితంగా వారు తొందరలోపట రికవరీ కావాలని చెప్పని మేము భగవంతుని కోరుతున్నాం